హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం ఎస్ఎస్సి ఎంటిఎస్ రిజల్ట్ గురించి, ఎస్ఎస్సి నుండి వచ్చిన ఒక నోటీస్ అనేది చూద్దాము. సో చాలామంది ఎస్ఎస్సి ఎంటిఎస్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. సో నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను, అక్టోబర్ లాస్ట్ వీక్లో రావచ్చు, ఎందుకంటే నవంబర్లో మనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి, టైర్ 2 ఎగ్జామ్. సో అదే మనకి స్టేటస్ రిపోర్ట్లో ఇచ్చారు. సో ప్రీవియస్గా ఇది 19th అప్లోడ్ చేశారు. సో స్టేటస్ రిపోర్ట్ ఆన్ 19/9/2019 ఆఫ్ ద రిజల్ట్స్ టు బి డిక్లేర్డ్ బై ద కమిషన్. సో ఇంకా ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారు అని మనకి డేట్స్ అనేవి ఇచ్చారు. సో ఆ డేట్స్ చూద్దాము. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ ఎగ్జామినేషన్ 2019 పేపర్ 1 జరిగింది కదా. సో ఆ రిజల్ట్ మనకి అక్టోబర్ 25 వస్తుంది. సో 17th అనుకుంటా, నవంబర్ 17 మనకి టైర్ 2 ఎగ్జామ్ ఉంది, ఓకేనా. సో ఎవరన్నా ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు మాత్రం ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే అప్పుడుకి మీకు రఫ్లీ 20 డేసే ఉంటాయి, ఓకేనా. సో నెక్స్ట్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2018 జరిగింది కదా. సో టైర్ 2 ఎగ్జామ్ అనేది జరిగింది. సో ఆ రిజల్ట్స్ కూడా 25 వస్తాయి, ఓకేనా. సో అలాగే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2017 అండ్ సిహెచ్ఎస్ఎల్ 2017 ఫైనల్ రిజల్ట్స్ 15th నవంబర్ అండ్ సిహెచ్ఎస్ఎల్ వచ్చేటప్పటికి 20th డిసెంబర్లో రిజల్ట్స్ వస్తాయి. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎంటీఎస్ రిజల్ట్స్ అనేవి 25 వస్తాయి, ఓకేనా. సో నేను కొన్ని క్వశ్చన్స్ అనేవి నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను. సో మీరు మీ ఆన్సర్స్ రాసి, లెటర్ రాసి నాకు మెసేజ్ చేయండి, సో దట్ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, సో దట్ మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో చాలామంది నన్ను మ్యాటర్ అడుగుతున్నారు. సో నేను మ్యాటర్ ప్రొవైడ్ చేయొచ్చు, బట్ మ్యాటర్ అనేది మీరు రాయడం మీద, మీ రైటింగ్ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, డిస్క్రిప్టివ్ పేపర్. సో మ్యాటర్ మీకు ఎంత తెలిసినా కానీ మీరు కరెక్ట్గా కన్వే చేయకపోతే మీకు మార్క్స్ అనేవి రావు, ఓకేనా. సో మ్యాటర్ మీరు తెలుసుకున్నారంటే, సో దట్ మీకు ఎట్లా వాళ్ళు ఎలా ఫ్రేమ్ చేస్తున్నారో మీకు ఐడియా వస్తుంది, దాని నుండి మీరు కొన్ని టిప్స్ తీసుకుని మీరు రాయొచ్చు, ఓకేనా. సో అదొక ఇంపార్టెంట్ విషయం. సో నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, నేను క్వాలిఫై అవుతానా లేదా అని చాలామంది అడుగుతున్నారు. ఆ విషయం నేనే కాదు, ఎవరూ చెప్పలేరు, ఎందుకంటే నార్మలైజేషన్ తర్వాత ఏం జరుగుతుందో మనం ఎవరూ చెప్పలేము. సో ఛాన్స్ తీసుకోకుండా ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి. లేదు, రిజల్ట్ వచ్చాక చూసుకుందాం అనుకుంటే కనుక ఆ 25th రిజల్ట్స్ వస్తాయి కదా నెక్స్ట్ మంత్, సో అప్పుడు మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి, ఓకేనా. సో ఈ మార్క్స్కి వస్తుందా రాదా అన్నది మాత్రం ఎవరూ చెప్పలేరు, ఎవరు చెప్పినా కానీ నమ్మకండి, ఎందుకంటే కట్ ఆఫ్ ఏమన్నా జరగచ్చు, ఓకేనా. సో మీ ప్రిపరేషన్ అనేది అలా కంటిన్యూ చేస్తూ ఉండండి, రిజల్ట్స్ కోసం వెయిట్ చేయొద్దు, లేదంటే ఎగ్జామ్ డేట్స్ కోసం వెయిట్ చేయొద్దు, ఓకేనా. సో ఆల్రెడీ నేను లెటర్ రైటింగ్, ఫార్మల్ లెటర్ రైటింగ్ ఎలా రాయాలనేది నేను వీడియో అప్లోడ్ చేశాను, ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఆన్లైన్ పాఠశాల తెలుగు ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో అక్కడ మీకు ఆన్సర్స్ తెలిస్తే కనుక మీరు ఓన్గా మీరు ఎస్ఏ రాసి, మీరు లెటర్ రైటింగ్ రాసి నాకు మెసేజ్ చేయొచ్చు, ఓకేనా. హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో, హ్యావ్ ఎ నైస్ డే.